మల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక తీగలవలస పంచాయతీ పరిధిలో గల పంతలచింత గ్రామంలో గల గిరిజనుడు గత కొద్ది రోజులుగా జ్వరాలు బారిన పడి పలు సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న గ్రామానికి చెందిన వారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించడం వలన వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని రోగులకు వైద్యం అందించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇదే గ్రామానికి చెందిన మర్రి సన్యాసి పసిపిల్లలు సీదరి ఎలిజబెత్ వంతాల సాహితుకి నిన్న రాత్రి నుండి జ్వరం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే మర్రి సన్యాసి అనే గిరిజనుడు పరుకుంటే లేవలేని పరిస్థితిలో అమ్మ అయ్య అని ములుగుతున్నాడు. ముఖ్యంగా నిన్న వైద్యం అందించిన వైద్యులు పెద్దవారికి చిన్నపిల్లలకు ఇచ్చిన మాత్రల వల్ల పసిపిల్ల ఎలిజబెత్ అనే చిన్నారికి మొక్క మాత్ర వేసినా వాంతులైపోతుందని పిల్ల తల్లి చెబుతుంది. పసిపిల్లలకు వయసు రీత్యా మందులు ఇవ్వాలా లేకుంటే వయసుకు సంబంధం లేకుండా పిల్లలందరికీ ఒకే మందులు ఇవ్వాలా ప్రశ్నార్థకంగా మారింది. టైఫాయిడ్ వంటి జ్వరాలు ఉంటే అమాయక గిరిజనుడు తిరిగి రానిది, ఏమైనా తింటే గిరిజనుల ప్రాణాలు హరిగోవిందే. అందుకు గాను గ్రామంలో గల CHW స్థానిక వైద్యాధికారులు ఎప్పటికప్పుడు గిరిజనులు చూసుకునే బాధ్యత ఎంతైనా ఉందని గిరిజనులు వాపోతున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక తేగలవలస పంచాయతీ పంతలచింత గ్రామంలో గల గిరిజనులు గత కొన్ని రోజులుగా జ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తెలియజేయగా నిన్న గవర్నమెంట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకి నిన్న రాత్రి నుండి చిన్నపిల్లలకి జ్వరం అధికమైపోయింది. విషయం ఏమిటంటే ఇక్కడ చిన్నపిల్లలకి టానిక్ అంటే వయసు తరబడి వయసుని దృష్టిలో పెట్టుకొని టానిక్ ఇవ్వాలి తప్ప ట్యాబ్లెట్స్ అనేవి ఇవ్వకూడదు. కానీ ఇక్కడ చిన్నపిల్లలందరికీ కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వడమే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇంతకీ ఈ పిల్లలు ట్యాబ్లెట్స్ వాడవచ్చా లేదా అనేది కూడా వాళ్ళకే తెలియాలి. నేడు ఇక్కడ గ్రామంలో కొంతమంది బయటికి రాలేని పరిస్థితి కూడా ఉంది. మరి దీనిపై ఎవరు దృష్టి సారిస్తారు, వీళ్ళు ఎవరు బాగు చేస్తారు అనేది వేచి చూడాల్సిందే. నిన్న వచ్చిన సిబ్బంది అందరినీ చెక్ చేశారట, అలాగే బ్లడ్ శాంపుల్ తీసుకున్నారట. మరి ఆ బ్లడ్ శాంపుల్ వచ్చే వరకు కూడా వీళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయి ఏటి అనేది కూడా ఇంకా తెలియరాలేదు. అనంతరం ఏటి ఉన్నది ఏటి లేదు అన్నది వెంటనే తెలియజేస్తారా లేక దాంట్లో ఏమైనా జాప్యం చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మీ పిల్లలకి బాగలేదు కదమ్మా, నిన్న మీకు ట్యాబ్లెట్స్ ఇచ్చారా టానిక్లు ఇచ్చారా? టానిక్లు లేవన్నారా? తగ్గిందా మీ పిల్లకి? తగ్గలేదు. ఒక ట్యాబ్లెట్స్ వేస్తే వాంతులు వచ్చేస్తుంది. పిల్లల తల్లిదండ్రుల కథనం ప్రకారం ట్యాబ్లెట్స్ నిన్న ఇచ్చారు కానీ మా పిల్లలు తగ్గలేదు, చిన్న ముక్క ట్యాబ్లెట్స్ వేసినా వామిటింగ్ అయిపోతుంది అదే వాంతి అవుతుందని చెప్పాను వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆరోపణనే కాదు, తల్లిదండ్రులు చెప్పింది నిజం అనేది కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పిల్లలు సంవత్సరాలు గుర్తించి వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తారా టానిక్లు ఇస్తారా అనేది తెలుసుకోవాలి.